సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుమ్ముకోణం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం అయితే నిర్వహించింది. ఢిల్లీలో ఇక్కడ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే నెలకొంది. ఎటకెలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కవిత తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఈ కేసులో సహనిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని, ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని కూడా అన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని అన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహిత్కి పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహిత్కి తెలిపారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరపు లాయర్ పేర్కొన్నారు. ఇక సాక్షులను బెదిరించారని చెప్తున్నారని, కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహిత్కి ఈ సందర్భంగా తెలిపారు. కవిత నిరక్షరాస్యులు కాదు, ఏది మంచో ఏదు చెడో ఆమెకు తెలియదా? అప్రూవర్ అరుణ్ పిల్ల ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అని జస్టిస్ గవాయ్ కూడా ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించడం జరిగింది. అయితే అరుణ్ పిళ్ళైను కవిత ప్రభావితం చేశారని కూడా అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్ళై జైల్లోనే ఉన్నాడు, ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. అవును, ఆ సమయంలో పిళ్ళై జైల్లోనే ఉన్నారు, కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయొచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు, వారి ద్వారా ప్రభావితం చేయొచ్చు అని ఈడీ తరపు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. ఇక ఇరువాదులు విన్న ధర్మాసనం కవితకైతే ఎటగెలకు బెయిల్ మంజూరు చేసింది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.